కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ సామాన్య ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా వేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టి ధర్నా కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారుగా 250 ఎడ్ల బండ్లు 100 సైకిళ్లు కిలోమీటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇలాగే ప్రజా సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆయన అన్నారు. అందరం కలిసి నిన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ డీజిల్ పెట్రోల్ మరి గ్యాస్ ధరలు తగ్గించాలని దానికి నిరసనగా మరి సైకిళ్ళు మరి ఎడ్ల బండితో వేలాది మంది దగ్గర 250 ఎడ్ల బండిలు మరి 100 సైకిళ్ళు ఒక కిలోమీటర్ దాకా ర్యాలీ మరి ఒక దగ్గర 1000 కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరం కలిసి ఈ ప్రోగ్రాము ఆదిలాబాద్ డిస్టిక్ మండలాలు విలేజ్ వాళ్ళు మరి ఆదిలాబాద్ టౌన్ వాళ్ళు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. భవిష్యత్తులో మనము ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లయినా అధికారంలో వస్తాం. నిన్న ఎన్నో ఫోన్సు డీజిల్ పెట్రోల్ గ్యాస్ గురించి చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు బజారు జనాలు మరి వేరే పార్టీ లీడర్సు మరి రేవంత్ రెడ్డి గారికి సుగా మంచి కార్యక్రమం తీసుకున్నారని ఎంతోమంది నాకు ఫోన్ చేసినారు. ఇంకా మాకు సహకరించిన వాళ్ళు ప్రెస్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా కెమెరామ్యాన్ ఫోటోగ్రాఫర్ అందరికీ ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికీ నేను డీసీసీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. కొన్ని ఇబ్బందులు పోలీస్ వాళ్ళకు అయినా కానీ వాళ్ళు మాకు సహకరించినారు. డిఎస్పీ గారు సిఐలు ఎస్పీ గారు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరికీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మాకు ఇంకోటిసారి కాంగ్రెస్ కుటుంబంకి అందరంకి ఇంకా మా అభిమానులకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ చేతి జోడి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ.